హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ జంతికలు. చాలా రుచిగా ఉంటాయండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, జంతికలు కరకరలాడుతూ గుల్లగా వస్తాయి. జంతికలకి కావలసిన పదార్థాలు బియ్యపిండి. బియ్యపిండి ఒక గ్లాస్ తీసుకున్నానండి, ఇది పొడి బియ్యపిండి. బియ్యపిండిని ఒకసారి జల్లించుకోవాలి. పిండి ఎంత మెత్తగా ఉంటే అంత బాగా వస్తాయి. పిండి జల్లించుకున్నాక అందులో తగినంత ఉప్పు, తగినంత కారం, అర స్పూన్ వాము వేసుకోవాలి. వాము కానీ నువ్వులు కానీ వేసుకోవచ్చు, రెండు కలిపైనా వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోవాలి. జంతికల పిండి కలుపుకోవడానికి నీళ్ళని మరగబెట్టుకోవాలి. వేడి నీళ్ళతో చేయడం వల్ల జంతికలు గుల్లగా వస్తాయండి. చూడండి, నీళ్ళు ఇలా మరగడం మొదలైనవి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి సగం చల్లారాక కలుపుకోవాలండి. మరీ ఇలా వేడిగా ఉన్నప్పుడు కలుపుకోకూడదు, పిండి ఉక్కిపోయి నూనె లాగేస్తాయి. సగం చల్లారితే సరిపోతుంది, పూర్తిగా కూడా చల్లారకూడదండి. ఇలా కొద్దిగా చల్లారిన నీళ్ళని పిండిలో వేసి కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదండి, మరీ మెత్తగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. ఇంకా ఇందులో నూనె కానీ ఏమీ అవసరం ఉండదండి, వేడి నీళ్ళు పోస్తున్నాం కదా అదే సరిపోతుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా గట్టిగా ఉండకూడదండి, ఈ విధంగా ఉంటే జంతికలు బాగా వస్తాయి. జంతికలు కొట్టడానికి నూనె రాసుకోవాలి, ఒకసారి రాసుకుంటే సరిపోతుందండి. ఇంకా జంతికలు అయ్యేంత వరకు రాసుకోవాల్సిన అవసరం ఉండదు. నూనె రాసుకున్నాక పిండి పెట్టుకోవాలి. పిండి ఇలా పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు జంతికలు వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి, నూనె వేడవ్వాలి. ఈ విధంగా జంతిక చుట్టుకోవాలండి. గరిటె మీద కానీ ప్లేట్ మీద కానీ వేసుకుంటే మొదటిసారి చేసినా సులభంగా వేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని జంతికలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కూడా కదపకూడదండి, విడిపోతాయి మెత్తగా ఉండి. కొద్దిగా ఫ్రై అయ్యాక అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి సరిగ్గా వేగకపోతే మెత్తగా ఉంటాయండి. చూడండి, ఇలా వేగినాయి కదా, నూనె నొరగ తగ్గింది అంటే వేగినట్టే. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్ని జంతికలు ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చండి, ఇదైనా సులభంగానే ఉంటుంది. చూడండి, జంతిక ఇలా ఫ్రీగా పడింది అంటే పిండి సాఫ్ట్గా ఉన్నట్టు. అది గట్టిగా ఉంటే గనక ఇలా రాదండి, అప్పుడు కొద్దిగా నీళ్లు కలుపుకుంటే పిండిలో సరిపోతుంది. ఇవి కూడా ఇలా ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి జంతికలు తయారైపోయినాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి ఈ వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.